వరుస సినిమాలు రాబోతున్నాయి. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా F3. భారీ అంచనాల నడుమ రూపొందిన F3 సినిమాకు సంబంధించి విడుదల తేదీ విషయంలో ఉన్న గందరగోళానికి ఇటీవలే దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. F3 సినిమా కోసం ప్రమోషన్స్ ను ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమాకు చేయని విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ప్లాట్ఫామ్ పై కూడా ప్రమోషన్ను నిర్వహిస్తూ ఆహా ఓహో అనిపిస్తున్నారు. అద్భుతమైన సినిమా అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమా అంటూ అందరికీ కూడా చేరువ చేసే విధంగా సినిమాను చేస్తున్నారు. కానీ టీజర్ ట్రైలర్ చూస్తుంటే సినిమా న్యాచురాలిటీకి దూరంగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. F2 సినిమాలో అనిల్ రావిపూడి ఒక మంచి స్క్రిప్ట్ ను భార్యాభర్తల మధ్య గొడవలను చూపించే ప్రయత్నం చేశాడు. ఆ కథ ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం కథ డబ్బు చుట్టూ తిరుగుతుందట. అంటే కథ విషయంలో కాస్త గందరగోళం ఉందన్నమాట. ఏం జరుగుతోందో అంటున్నారు. పైగా చాలా మంది ఈ సినిమా F2కు కంటిన్యూ అంటున్నారు. అనిల్ రావిపూడి ఏసారి అంతకు మించి నవ్వులు ఉంటాయి అంటున్నారు. మరి నవ్వులు ఉంటాయా లేదంటే నవ్వుల పాలు అయ్యే విధంగా సినిమా ఉంటుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. వెంకీకి రేచిక్కటి మరియు వరుణ్ కు మాత్రం నత్తి పెట్టాడు. మొత్తానికి సినిమా ఓరేంజ్ లో న్యాచురాలిటీకి దూరంగా ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ Yupentertainments. హాయ్, నేను మిస్ నిక్త. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Yupentertainments. హాయ్, దిస్ ఇస్ రమణ లోడతాల్రా సర్లేరు నీకు ఎవరు ఫేమ్ కుమనన్ సేతురామన్. ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ Yup ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి.